విశాఖ ఉక్కు ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇరవై ఐదు ఎకరాల్లోని ఐదు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ ఎనభై నాలుగు ఇళ్ల విక్రయానికి ప్రకటనలు జారీ చేసింది ఆసక్తి తెలిపేందుకు కొనుగోలుదారులకు పది రోజుల గడువు ఇచ్చింది విశాఖ ఉక్కులో వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా కేంద్రం ఆస్తుల అమ్మకానికి రంగం సిద్దం చేసింది విశాఖపట్నం హెచ్బి కాలనీలోని ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎకరాల్లో ఉన్న ఐదు వందల ఎనబై ఎనిమిది క్వార్టర్లను అమ్మేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఆటోనగర్ లోని రెండెకరాల పరిధిలో ఉన్న డెబ్బై ఆరు ఏళ్లు పెదగంటియాడలోని నాలుగు వందల ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఐదు గజాల్లో ఉన్న ఎనిమిది ఏళ్లను ఆర అమ్మకానికి పెట్టింది ఈ మేరకు ఉక్కు నగరం పరిపాలనా విభాగం నుంచి ఈ నెల తొమ్మిదిన ప్రకటన జారీ చేశారు విశాఖ పరిధిలోని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఈ మేరకు ఆసక్తి తెలపాలని కోరుతూ లేఖలను విడుదల చేశారు ఈ ఆస్తులను ఏక లేదా విడివిడిగా కొనుగోలు చేసుకునే సదుపాయం కల్పించారు ఆస్తుల కొనుగోలు విషయంలో ఆసక్తి తెలిపేందుకు పది రోజుల గడువిచ్చారు నగరం నడిబొడ్డులో ఉన్న హెచ్బి కాలనీలో అమ్మకానికి పెట్టిన ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎకరాల స్థలం విలువ బహిరంగ మార్కెట్లో సుమారు పదిహేను వందల కోట్లు ఉంటుందని అంచనా ఆటో నగర్ లోని రెండెకరాలు వంద కోట్ల వరకు ఉంటుంది అటు ఉక్కు స్థలాలు అమ్మి ప్లాంట్ నిర్వహించాలన్న ఆలోచనపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి ఇలా వచ్చే నగదుతో ఎప్పటికిప్పుడు ప్లాంట్ అవసరాలు తీరుతాయని ఆ తర్వాత పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు ప్రకటనతో ఉక్కు ఆస్తులపై కొందరు పావులు కదుపుతున్నారని విలువైన ఆస్తులను తక్కువ ధరలకు కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టేలా అడుగులు పడుతున్నాయంటూ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి విశాఖలోని విలువైన ఉక్కు ఆస్తులను కేంద్రమే ఆధీనంలో పెట్టుకుని సున్నా వడ్డీకి రుణసాయం చేస్తే ప్లాంట్ నిలదొక్కునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ రంగ సంస్థ ను నష్టాల నుంచి ఆదుకునేందుకు చూపిన చొరవ విశాఖ ఉక్కుపై కేంద్రం చూపడం లేదు సెల్ విస్తరణ సమయంలో రెండు వేల పదహారులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు రెండు వేల పదిహేడులో నాలుగు వందల ఎనభై రెండు కోట్లు నష్టాల్లోకి వెళ్లింది ఈ సమయంలో కేంద్రం సేల్ కు కేటాయించిన గనుల్లోని ఇనుపకరించం క్యాప్చ్యున్ మైన్ అమ్ముకునేలా ప్రత్యేక ఉత్తర్వులిచ్చింది ఈ కారణంతో సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తిరిగి రెండు నూట తొమ్మిది కోట్ల లాభాల్లోకి వచ్చింది ఇదే చొరవ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం చూపడం లేదు ప్రత్యేక గనులు కేటాయించాలనే వినతిని పక్కన పెట్టేశారు ఇరవై వేల కోట్ల రుణాన్ని సున్న వడ్డీకిస్తే పదేళ్లలో తిరిగి చెల్లిస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించారు మరోవైపు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లిప్త ప్రదర్శిస్తోంది విశాఖపై ఎనలేని ప్రేమ వలకబోసే ముఖ్యమంత్రి తరచూ కేంద్ర పెద్దలను కలుస్తున్నా వారి వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను గట్టిగా వ్యతిరేకించిన దాఖలాలు లేవు విశాఖ నగర కార్పొరేషన్ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పాదయాత్రలు కేంద్ర పెద్దలకు లేఖలు రాసి హడావుడి చేసిన వైకప్ప ముఖ్య నేతలు ఆ తర్వాత ఏనాడూ గట్టిగా నిలదీయలేదు అదే ఈ పరిస్థితికి దారి తీసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి